విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దీన్ని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ, ఒక ఆధ్యాత్మిక కథ. ఒక షార్క్ చేప, ఒక తిమింగలం సముద్రంలో కలుసుకున్నాయి. షార్క్ చేప తిమింగలాన్ని అడిగింది, నువ్వు నాకన్నా చాలా పెద్దదానివి, చాలా చోట్లకి వెళ్ళి వచ్చావు, సముద్రం ఎలా ఉంటుందో చెప్పగలవా అంది. నువ్వు ఉన్నదే సముద్రం అని తిమింగలం చెప్పింది. షార్కు చేప నమ్మలేదు. జోక్ చేయకు, చెప్పు మిత్రమా, సముద్రం ఎక్కడుందో చెప్పు, నేను అక్కడికి వెళ్ళి వస్తాను అంది. సముద్రం ఇక్కడే ఉంది, నువ్వు అందులోనే ఉన్నావు, నువ్వు ఇదేదే, నువ్వు చూడాలని కోరుకునే సముద్రం. అయినా షార్కు చేప ఆ మాటల్ని నమ్మలేకపోయింది. సముద్రం ఎక్కడుందో తెలుసుకోవడానికి బయలుదేరింది. మనం కూడా దేవుడి విషయంలో చేసే తప్పుని మార్మికంగా వివరించే కథ ఇది. ఇలాగే దేవుణ్ణి చూడటం కోసం మనం అంతటా వెతుకుతూ ఉంటాం. మీ చుట్టూ, మీతో, మీలో కూడా దేవుడే ఉన్నాడు. నిజానికి మీరే దేవుడు అని అన్ని ఉపనిషత్తులు చెప్తున్నాయి. దాన్ని అన్వేషించి తెలుసుకోగలగడమే మానవ జీవిత మనుగడ లక్ష్యం అని కూడా అవి చెప్తున్నాయి. అయితే ఆ షార్క్ చేప తన ఉన్నది సముద్రమే అని నమ్మనట్లుగా అనాదిగా మనిషికి ఈ ఉపనిషత్తు వాక్యాలు నమ్మని సత్యంగానే మిగిలిపోతున్నాయి. లక్షల్లో ఏ కొందరో దాన్ని నమ్మి అది తెలుసుకునేందుకు తగిన ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని సాధించడానికి చక్కటి మార్గాలు భగవద్గీత. భగవద్గీతలో బోధించిన భక్తి మార్గం, యోగ మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గాలు. మీరే దేవుడు. మరిన్ని విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.